వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రకృతి జీవన విధాన నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, అధిక బరువు ఒబెసిటీ అనేది ఒకప్పుడు మామూలుగా మనకు ఏదో ఒక 30-40 ఆ ఏజ్లో చూసేవాళ్ళము, కానీ చిన్న ఏజ్లో కూడా ఇప్పుడు 16 ఆ టీనేజ్ వచ్చే వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ అధిక బరువు సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి? అదేవిధంగా దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే సార్? అధిక బరువు కారణం ఏంటి, చిన్నప్పటి నుంచి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేస్తున్నాం మన ఇళ్ళల్లో మన పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన అలవాట్లు మన పిల్లలకు వస్తాయి. చిన్నప్పటి నుంచి మనకు జంక్ ఫుడ్స్ తినే అలవాట్లు ఎక్కువ. యాక్చువల్గా హోమ్ ప్రొడక్ట్స్ ఏమి ఉన్నావు అంతా అవుట్డోర్ ప్రొడక్ట్సే ఉంటాయి. ఈ అవుట్డోర్ ప్రొడక్ట్స్లో మనకి ఎక్కువగా ఫ్యాటీ ఐటమ్స్, అంటే ఈ కుకింగ్ ఆయిల్ వచ్చేసి మనకు రిఫైన్డ్ ఆయిల్స్, ఇవి చాలా ప్రమాదకరమైనవి. కానీ ఇది ఎవరికి తెలియదు, ఇవి ఎలా తయారవుతాయి ఏమి అనేది చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆ విషయం మనకు తెలియక మన మీద తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చి వాడుతూ ఉంటాం. సో దీనివల్ల కూడా మన కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనం తినేటువంటి ఉప్పు నూనెలు ఇవన్నీ అడిక్షన్ సాల్ట్ అనేది బయట వాడతారు ఫాస్ట్ ఫుడ్స్లో. ఈ అడిక్షన్ సాల్ట్ వాడడం వల్ల మనం ఏం చేస్తామంటే మళ్ళీ మళ్ళీ అదే హోటల్కి అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అలా వెళ్తాం. అక్కడ మనము అడిక్ట్ అయిపోయి అలాంటి ఫుడ్ లాంటివి అవన్నీ తినేసి మనకు కాన్స్టిపేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే మనకు కాన్స్టిపేషన్ రాదో అప్పుడు బాడీలో డిపాజిట్ అవుతా వస్తాయి. ఇప్పుడు బాడీలో డిపాజిట్ అయినప్పుడు మనం వాటర్ సరిగ్గా తీసుకో, ఈ వాటర్ సరిగ్గా తీసుకొని దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా లోపలనే స్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చేది మనకు అధిక బరువు, అంటే మన బాడీ మనం తిన్న ఆహారాలని బయటకి గెంటుతుందా లేదా అనేది ఆలోచించకుండా లోపలికి పంపించాం. వెయిట్ లాస్ అవ్వాలంటే అంటే ఎట్లాంటి ఫుడ్? ఇప్పుడు మీరు అన్నారు మెయిన్ ఆయిల్, ఈ సాల్ట్ కి సంబంధించిన అన్నారు, ఇవన్నీ అవాయిడ్ చేసుకో. ఆయిల్స్ ఎట్లాంటివి వాడితే మనకి వెయిట్ లాస్ టైంలో యూజ్? మనిషి శరీరానికి ఆయిల్ అవసరం లేదు. కొన్ని నట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? నట్స్ నుంచే కదా వస్తుంది. ఆ నట్స్ నే మనం దూరంగా వేపు డ్రై చేసుకొని దాన్ని వాడుకుంటే సరిపోతుంది. పౌడర్లు చేసుకొని వాడుకోవాలి ఫ్రెష్ గా. ఓకే, ఎప్పటికప్పుడు ఆయిల్ వాడాల్సినంత అవసరం మనకు ఉండదు. సో మనం ఇప్పుడు ఏంటంటే కనబడే కొవ్వులాగా తయారు చేసుకున్నాం. కనబడని కొవ్వు గింజలో ఉన్నంత వరకు కనబడదు అది. అవును సార్. గింజలో నుంచి బయటకు వస్తే మాత్రం కనబడదు. సో దాంట్లో ఉన్న పోషకాలన్నీ పక్కకు నెట్టేసి మనం కేవలం ఫ్యాటే తీసుకుంటున్నాం. ఆ ఫ్యాట్ మన శరీరంలో డిపాజిట్ అవుతుంది. ఓకే, దాన్ని బయటకు గెంటుకునే సిస్టమ్ మనకు తెలియక మనకు బాడీ వెబసిటీ పెరుగుతుంది. దానికి తోడు మనకు కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందులో షుగర్ ఉంటుంది, చల్లదనం ఉంటుంది. చల్లదనానికి ఉన్న గుణం ఏంటంటే సంకోచం, అదంతా లోపల దాచేసుకొని ముడిచిపెట్టుకుంటుంది. సో వ్యాకోచం ఉండదు. మన కూల్ డ్రింక్స్, కూల్ ప్లేసెస్, కూల్ ఫుడ్, ఐస్ క్రీములు ఇలాంటివి ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు డైజెస్టివ్ కావు, అవి లోపలనే డిపాజిట్ అయిపోతాయి. దీనివల్ల బాడీలో అక్కడక్కడ మన బాడీ స్టోర్ చేసి పెట్టేస్తుంది, వేస్ట్ ప్రోడక్ట్ అంతా స్టోర్ చేసి పెడుతుంది. ఎప్పుడైతే మనము కొంత ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, రా ఫుడ్స్ తీసుకోవాలి, వన్ టైమ్ ఆర్ టూ ఫుడ్స్ టూ టైమ్, ఉదయం నుంచి మనము నైట్ నిద్రించే వరకు అనుకోండి సార్, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఈ వెయిట్ లాస్ టైంలో మనం హెల్దీగా ఉండొచ్చు? ఎందుకంటే అది కూడా హెల్దీ వెయిట్ లాస్ కావాలి. హెల్దీ వెయిట్ లాస్ కావాలంటే మనం మార్నింగ్ టైము ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకుంటే స్ప్రౌట్స్, కోకోనట్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కానీ, వీళ్ళంత వరకు రా ఫుడ్, అన్సాల్టెడ్ అన్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకొని పొద్దున లేస్తానంటే కాఫీగా తాగాల్సింది, పొద్దున లేస్తానంటే వాటర్ తాగాలి. ఎస్, అది ఎలాంటి వాటర్ తాగాలంటే మినిమం 30 డిగ్రీస్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి. అలాంటి తీసుకున్నప్పుడు మీకు లోపల నుంచి వ్యాకోచం జరుగుతుంది, లోపలికి వ్యాకోచము, బయట సంకోచం. మనం ఎప్పుడైతే లోపల వేడి పంపించి బయట చల్లదనంతో ఉంటాం. ఈ మధ్య చూస్తే అందరూ ఉదయం లేవగానే బాగా మంచి చల్లనీళ్ళు తాగుతామన్నారు, అది తప్పది, అది మోషన్ రాదు. మీరు 1 లీటర్ నీళ్లు తీసుకుంటే ఆటోమేటిక్గా మోషన్ వస్తుంది. ఆ కాన్స్టిపేషన్ పోయిందంటే మీకు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతూ వస్తుంది. ఉదయము సాయంత్రము వీలైనంత వరకు రా ఫుడ్ తినాలి, మధ్యాహ్నం ఒక పూట మాత్రమే కుక్కుడు ఫుడ్ తినాలి. దాంట్లో కొంచెం ఆయిల్స్, సాల్ట్స్ ఇవన్నీ తగ్గించుకొని తీసుకుంటే ఆటోమేటిక్గా బాడీ వెయిట్ లాస్ అవుతుంది, ప్లస్ మనకి కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఎట్లాగా అంటే స్వతహా మీ గురించి నాకు తెలిసినంత వరకు వెయిట్ అనేది చాలా వరకు మీరే మీ రియల్ లైఫ్లోనే తగ్గిన వ్యక్తులు. సో ఎట్లాంటి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలంటారు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్కి ఏం తినమంటారు, ఈవినింగ్ ఏం తీసుకోమంటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు. ఓకే. రెండవది వెజిటేబుల్ సలాడ్స్ తీసుకోవచ్చు. మూడవది ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవచ్చు, లేదంటే స్ప్రౌట్స్, కోకోనట్టు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. వాటితో పాటు గ్రౌండ్ నట్ తీసుకోకూడదు, వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు గ్రౌండ్ నట్ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి.
అదేవిధంగా కోకోనట్ ఎక్కువ తీసుకోవచ్చు. కోకోనట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటి సలాడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు మార్నింగ్ టైం. ఆఫ్టర్నూన్ కుక్కుడు ఫుడ్ తినచ్చు, అది మిల్లెట్స్ కావచ్చు, బ్రౌన్ రైసెస్ కావచ్చు, రోటీ కావచ్చు, ఇలాంటివి తీసుకుని 70% లాస్ట్ టైంలో. అసలు రైసే తినకూడదు, బంద్ చేయాలంటారు కదా. అంటే రైస్ మీకు చెప్తాను, 30% రైస్, 70% కర్రీ తినాలి. ఎందుకు తినాలంటే మీకు సాల్ట్ తీసేయాలి. సాల్ట్ తీసేస్తే ఆటోమేటిక్గా మీకు వెయిట్ ఆటోమేటిక్గా రిడక్షన్ అయిపోతుంది. ఎప్పుడు మీరు సాల్ట్ లాస్ట్ లెస్ చేస్తారో ఆటోమేటిక్గా బాడీ డిపాజిట్స్ ఉండవు అప్పుడు, ఓన్లీ అవుట్ గోయింగ్సే ఉంటాయి. సో ఆ విధంగా చేస్తాము, 70% కర్రీ అందుకే తినమని చెప్తాం. మీరు సాల్ట్ వేస్తే మీరు 20% కర్రీ తిన్నా ఎక్కువే. కాబట్టి ఇప్పుడు మనకి సాల్ట్ ఎక్కువ ఆయిల్ వేస్తున్నారు కాబట్టి కొద్దిగా కర్రీ తింటారు, ఇంత అన్నం తింటారు. అట్లా కాకుండా రైస్ 30%, కర్రీస్ 70% తినాలి. ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, కాయగూరలు, ఆకుకూరలు, ఇవి నట్స్ ఇలాంటివి కర్రీలో ఉండాలి. ఉప్పు లేకుండా వండుకోవాలి. అది కూడా ఎంత 40 డిగ్రీస్లో వండుకోవాలి మనం. 120 డిగ్రీస్లో వండకూడదు, మన పోషకాలు పోతాయి. కాబట్టి ఆ విధంగా వన్ టైం కుక్కుడు ఫుడ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ రా ఫుడ్. ఈవినింగ్ మనం రోటీ సలాడ్ తినచ్చు. ఏంటి సలాడ్ అంటే కొబ్బరి, క్యారెట్ ఇలాంటివి అంతా తురిమేసి అంత సలాడ్ తయారు చేసుకొని ఈ సలాడ్లో మనం ఒకటి కానీ రెండు కానీ పుల్కాలు ఆరున్నర తినేస్తే మనకు సరిపోతుంది. ఆరు తర్వాత తినకూడదు. ఓకే, అదే వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలని డిన్నర్ చాలా ప్రమాదం. పాన్ పొరాకు తినేవాడి కంటే, డ్రింక్ తీసుకునేవాడి కంటే, స్మోక్ చేసేవాడి కంటే, మాంసం తినేవాడి కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏదంటే లేట్ నైట్ డిన్నర్. సో ఈ లేట్ నైట్ డిన్నర్స్ అనేవి మనం అవాయిడ్ చేసి 6 అంతా తినేసినామంటే మన లోపల ప్రాసెసింగ్ జరిగేదానికి టైం కావాలి. మనం తిన ఆహారాలన్నీ ప్రాసెస్ జరిగి టోటల్గా మనకు ఎక్కడైతే విసర్జక అవయవాలు ఉంటాయో విసర్జక అవయవాల దగ్గర తీసుకొచ్చి పెట్టేంత సమయం శరీరానికి ఇవ్వాలి. అప్పుడు మనకి కరెక్ట్గా మోషన్ వస్తుంది. సరే, ఈ వెయిట్ లాస్ టైంలో వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిదని కొద్దిమంది, వాటర్ తక్కువ తీసుకుంటే మంచిదని కొద్దిమంది అంటూ ఉంటారు కదా, ఏది వాస్తవం అండి? భోజనానికి మధ్యలో వాటర్ తీసుకోకూడదు. భోజనానికి ముందు 1/2 గంట, భోజనం తర్వాత 2 అవర్స్కి. ఓకే, ఆ విధంగా మనిషికి ఎంత 70% వాటర్ ఇవ్వాలి పర్ డే. ఎస్, మన బాడీ వెయిట్కి, మన దగ్గర 70 కిలోస్ వెయిట్ అనుకోండి, 70 × 70 5 లీటర్స్ దగ్గర 5 లీటర్స్ తాగాలి పర్ డే. ఆ విధంగా మనము ఇది ప్రకృతి తత్వం అయినటువంటి శరీరం, పంచభూత తత్వం, ప్రకృతిలో ఎలా ఉంటాయో ఆ విధంగా మన శరీరానికి కూడా ఇవ్వాలి అన్నీ కూడా. అంటే 70% నీరుంది, 30% భూమి ఉంది, అదేవిధంగా 40% టెంపరేచర్ ఉంది, ఇంకా మిగిలింది మనకి ఆహారం. 30% భూమి కాబట్టి 30% ఆహారం ఇవ్వాలి, 70% వాటర్ కాబట్టి 70% వాటర్ ఇవ్వాలి బాడీకి. అదేవిధంగా 40% టెంపరేచర్ మీరేం బ్యాలెన్స్ చేయాల్సిన అక్కర్లేదు, వెదర్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అది ఈక్వల్గా మన బాడీలో ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మన బాడీకి ఉన్నటువంటి టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది, బీపీ బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు బీపీ కరెక్ట్గా ఉంటుంది. ఆ విధంగా మనం స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతికి కనెక్ట్ చేసుకోవాలి. ఎట్లాంటి ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎట్లాంటి మెడిసిన్స్ కానీ అవి ఏం అవసరం లేదు, మన ఆహారమే మన మెడిసిన్. ఆహారమే మెడిసిన్. మెడిసిన్ దాని పేరే వాడకూడదు మనం. మెడిసిన్ లేకుండా హాయిగా జీవించవచ్చు. నేను 20 ఇయర్స్ అయింది మందులు మానేసి. అప్పుడు నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను నేను. క్యాన్సర్తో చెక్ పెట్టేశాను అన్ని 20 ఇయర్స్ బ్యాక్. ఇంతవరకు మాత్రం లేదు, రోగం లేదు. అదే సార్, ఎందుకంటే మీ లైఫ్ అనేది 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సో దాని గురించి అనేసి ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూడా సార్. కాబట్టి వెయిట్ లాస్ అవడానికి చాలా సులభమైన పద్ధతి, 1-2 పూటలు మనం రా ఫుడ్, 1 పూట కుక్కుడు ఫుడ్, సాల్ట్ లెస్ ఫుడ్, మిల్క్ లెస్ ఫుడ్, షుగర్ లెస్ ఫుడ్, ఇలాంటివి ప్లాన్ చేసుకొని షుగరు, సాల్ట్, మీట్, మా మిల్క్ ఈ ఐటమ్స్ మనము చాలా ఉంది అనుకుంటాం. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం తినాలి కాదు, ముందు ఏం ఏది వదిలేస్తే మనం వెయిట్ లాస్ అవుతాం తెలుసుకోవాలి. సో అలాంటివి వదిలేసి మనం హ్యాపీగా ఈ విధంగా మనం ముందుకు వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాము, హాయిగా జీవిస్తాం కూడా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.